తేజ నీకు ఒక విషయం చెప్తారా? ఇట్లా ఒకసారి ఏంటి? ఇదిగో దీన్ని నేను ఇక్కడ పైన పడుకు పెట్టాను, ఈ ఫీల్డ్లో ఉన్న ప్లేస్లో. ఈ పాప జరుక్కుంటూ వచ్చి కిందకు వచ్చి ఇటు పడుకుంది. పడుకోవడం కూడా మామూలుగా పడుకోలేదు, మళ్ళీ సైడ్కి తిరిగి అటు ఒకసారి ఇటు ఒకసారి తిరుక్కుంటూ ఇష్టం ఉన్నలాగా పడుకుంటుంది. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాను, కిందకు వచ్చిన ప్రతిసారి మళ్ళీ పైకి జరుపుతున్నా. పైకి జరపగానే కాసేపు కూడా ఉండట్లేదు, సెకండ్స్ కూడా ఉండట్లేదు, మళ్ళీ టింగ్ 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 మన కిందకు దొరుకుతుంది. చిన్నపిల్లలకి కింద ఇది పెట్టాలి అంటారు కదా, అదేంటది, పిల్లో పెట్టాలంటారు కదా, అందుకని చెప్పి మంచిగా పిల్లో పెట్టి పడుకోబెడితే ఆ పిల్లో ఉంచట్లేదు. పిల్లోకి పైన కానీ కిందకు కానీ దొరుకుతుంది, కానీ దాంట్లో మాత్రం ఉండట్లేదు అసలు. లేదు, పిల్లో పెట్టుకుని కాసేపు ఉంది అంటే తలని అటు ఇటు అంటుంది, దాని పైనుంచి ఎలా ఉండి నొప్పి వస్తుందేమో అని నాటిపై వేస్తుంది. అమ్మో ఇంత పెద్ద బొట్ట చిన్న బేబీ ఫేస్కి. చిన్నపిల్లలకి అలానే పెట్టాలి, అప్పుడే దిష్టి తగలకుండా ఉంటుంది. అందుకని పెడుతున్నారా ఇలాగా? నేను అనుకునేదాన్ని చిన్నపిల్లలకి ఇంత పెద్ద బొట్ట అని చెప్పి అనుకునేదాన్ని, అంటే అందరూ అంటుంటారు కదా దిష్టి తగలకుండా పెడుతున్నాము అని చెప్తారు కదా, అప్పుడు నేను అమ్మో నా బుజ్జి పిల్లకి ఏమాత్రం నేను పుట్టిన తర్వాత మంచి పెట్టాలి, ఇంత పెద్ద పెట్టొద్దు అని అనుకునేదాన్ని. నేను అసలు ఇలా పెట్టొద్దు అని అనుకునేదాన్ని, కానీ ఇలా పెట్టిన తర్వాత ఇలాంటి ఫొటోస్ ఉన్నాయి కదా, అప్పుడు పాప పెద్దదైన తర్వాత నన్ను అనుకుంటుంది కావచ్చు, నా చిన్న ఫేస్కి ఇంత పెద్ద బొట్టు పెట్టావా, అసలు ఎలా పెట్టాలనిపించింది అని తిడుతుందో ఏమో నన్ను. తిట్టక మా బుజ్జి పాప పెద్దయిన తర్వాత చూసుకుని, ఇది నేను పెట్టలేదు, ఐఎమ్ వెరీ సారీ. లిప్స్ ఫుల్ డ్రై అయిపోయాయి కదా, ఎలా నిన్న డాక్టర్ చెప్పినట్టు చేస్తే సరిపోతుందేమో. మార్నింగ్ వరకు బాగానే ఉన్నాయి, ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేశాను బాగానే ఉన్నాయిలే అనిపించింది నిన్న కన్నా, అందుకని చెప్పి ఇంకా నేను నిన్న చెప్పినట్టు చేయలేదు. ఏం చేస్తున్నారమ్మా మీరు ఇద్దరు? తెలుసా, దీని గోళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి, అందుకని గోళ్ళని ట్రిమ్ చేస్తున్నా. అవును ఫుల్ షార్ప్గా ఉన్నాయి, నిన్న నాకు మామూలుగా ఇట్లా ఎత్తుకునేటప్పుడు ఇలా ఉంది అంతే, నాకు ఇక్కడ చేతి మీద ఇంత పెద్దగా పడింది ఇలా గీకినట్టుగా ఫుల్. తర్వాత ఎప్పుడంటే నాకు తింటున్నప్పుడు మంట వస్తే అప్పుడు తెలిసింది అక్కడ ఇట్లా కోసుకున్నట్టు అయిందని, అప్పటి వరకు తెలియలేదు. అండ్ ఆ తర్వాత కొంచెం కారం అంటింది అన్నమాట అక్కడ ఇట్లా పైన చేతికి పైన, అప్పుడు తెలిసింది దీని గోళ్ళ వల్ల అయింది అని చెప్పి. నెయిల్ కట్టర్ అయితే ఇంత చిన్న పిల్లకి కట్ చేయాలంటే భయం వేస్తుందేమో, నెయిల్ ఫైలరే బాగున్నట్టుంది కదా, ఇదే యూజ్ చేద్దాం. ఇంకా మంచిగా షార్ప్గా ఉన్నవి ఇట్లా బ్లంట్ కూడా చేయొచ్చు. 2 డేస్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాము, బేబీ లిప్స్ ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట. ఇంత చిన్న బేబీకి మనం మామూలుగా మాయిశ్చరైజర్ కానీ ఇంకేం పెట్టలేము కదా, లేదంటే వాటర్ కూడా తాగించలేము, అందుకని చెప్పి బాగా డ్రై అయిపోతుంది, భయం వేస్తుంది అనమాట అంత డ్రై అయిపోతుంది ఏంటి అని చెప్పేసి. అంటే భయం అంటే కొంచెం ఉంటుంది కదా, మరి ఇంత చిన్న పాపకి అంత డ్రై అవుతుంటే అనిపిస్తుంటుంది కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాము అదే విషయము, ఏం చేయాలి ఇంత డ్రై అయిపోతున్నాయి లిప్స్ అని చెప్తే, ఇంకా డాక్టర్ ఏమన్నారంటే మదర్ మిల్క్ తీసుకుని ఒక 2 డ్రాప్స్ అలా రాయండి లిప్స్ పైన తగ్గిపోతుంది అని చెప్పారు. నేనేం చేశాను, వచ్చిన తర్వాత నుంచి ఒక 2-3 టైమ్స్ అలా అప్లై చేశాను. 2-3 టైమ్స్ అప్లై చేసిన తర్వాత అంటే ఒక 2 అవర్స్కి ఒకసారి కొంచెం డ్రై అయిపోతుంటే మళ్ళీ అప్లై చేయడం అలా చేశారనమాట. అప్పుడు ఇంకా సెట్ అయిపోయింది బాగానే, అంటే స్మూత్గా అయిపోయాయి. మదర్ మిల్క్లో ఎంత మంచి న్యూట్రియంట్స్ ఉంటాయో అసలు, ఏ దేనికైనా కానీ భలే పనిచేస్తుంది. ఇన్ కేస్ న్యూ బార్న్కి యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ అవి ఉన్నా కానీ నేను అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, నేను సర్చ్ కూడా చేయలేదు అలాంటివి ఎందుకు ఇప్పటి నుంచి అని చెప్పి. అండ్ ఇన్ కేస్ అలాంటివి ఉన్నా కానీ మాయిశ్చరైజర్స్ అలా ఉన్నా కానీ మదర్స్ మిల్క్ అంత ఎఫెక్టివ్గా ఉండదు కావచ్చు నాకు అనిపించింది. ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేసిందో అసలు, చాలా ఫాస్ట్గా అనమాట. అండ్ నేను హాఫ్ డేలోనే రిజల్ట్, హాఫ్ డే అంటే ఇంకా బాగా డ్రైగా ఉంది కాబట్టి హాఫ్ డే పట్టింది. ఒక 2-3 టైమ్స్ అలా అప్లై చేస్తూ ఉంటే స్మూత్గా అయిపోయాయి. ఇంకా తక్కువగా ఉంటే 1 టైం రాస్తే సరిపోతుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది అసలు. అంటే భలే అనిపించింది నాకు, మంచి బెస్ట్ ఆప్షన్ కదా, మంచి న్యూట్రిషియస్. ఇన్ కేస్ లిప్స్ ఇట్లా లిక్ చేసినా కానీ వాళ్ళకి బాగానే ఉంటుంది, లోపలికి ఏమి వెళ్ళకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా బాగుంటుంది కదా, మంచి బెస్ట్ ఆప్షన్. మాకు జనరల్ చెకప్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాము. ఏంటి అంటే మాకు 15 డేస్ తర్వాత ఒకసారి జనరల్ చెకప్కి రమ్మని చెప్పారన్నమాట డాక్టర్. సో 15 డేస్కి కాదు కానీ ఒక 2-3 డేస్ ఆగి వెళ్తున్నాము, అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో ఉన్నామంట ప్రజెంట్. ఇక్కడ ఒక 10 మినిట్స్ వెయిటింగ్ ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఆలోపు మేము ఏం చేస్తున్నాం తెలుసా, సీరియస్గా మా పాప పేరు సెలెక్ట్ చేస్తున్నాము, అంటే ఫైనలైజ్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఇద్దరము కొన్ని కొన్ని పేర్లు అలా సెలెక్ట్ చేసి ఉంచుకున్నాం అన్నమాట, ఫోన్లో నోట్ చేసుకున్నాము.
సో ఇప్పుడు టైం దొరికింది మాకు బేసిక్గా, అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇద్దరి దగ్గర కామన్గా ఏ నేమ్స్ ఉన్నాయి ఆ నేమ్స్ తీసుకుంటున్నాం. సో అందులోంచి మేము ఒక పేరు సెలెక్ట్ చేసామన్నమాట, అంటే ఇద్దరం అనుకోకుండా ఒక పేరు కామన్గా ఉంది, మిగతా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, ఒకటి మాత్రం కామన్ నేమ్ ఉంది, అందుకని చెప్పేసి ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ వచ్చేటప్పుడు ఇంకా చిన్న షాపింగ్ ఉంటే, ఎందుకంటే తులసి మొక్క చాలా రోజుల నుంచి ఇంకా వాటర్ పోయక వాడిపోయిందన్నమాట, అందుకని ఇంకా కొత్తది కుండి కూడా తీసుకుంటున్నాము. అండ్ ఫంక్షన్ కూడా ఉంది కదా 21st డే, అందుకని చెప్పేసి అన్నీ కంప్లీట్ చేసేసుకుని వస్తున్నాము. అలాగే వచ్చేటప్పుడు బేబీ క్రాడిల్స్ కూడా చూసేసి వచ్చామన్నమాట. ఇంకా ఈరోజు నాకు జనరల్ చెకప్ ఉంది. సో యాక్చువల్గా ఎప్పుడంటే 3:30కి ఉంది. సో ఆ 3:30కి వెళ్దాం అనుకుంటే పాప అసలు పడుకోలేదన్నమాట, అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము పడుకున్న తర్వాత వెళ్దాము అని. తీసుకెళ్దాము అంటేనేమో ఊరికే హాస్టల్కి తిప్పడం ఎందుకు, అక్కడ కొంచెం హాస్టల్ ఎన్వైరన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకని ఊరికే తిప్పడం ఎందుకు అని చెప్పి తర్వాత అనుకున్నాం అన్నమాట. అయితే ఇక పడుకుంటుందేమో అని చూస్తున్నాము, 3:30కి పడుకుంటుందేమో అని చూస్తే 7:00కి పడుకుంది అన్నమాట, అందుకని ఇంకా 7:00కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది చెకప్ అదంతా, జనరల్ చెకప్కి వెళ్ళింది. సో వచ్చేప్పుడు ఇంకా అవన్నీ కొంచెం షాపింగ్ ఉంటే అదంతా చేసుకుని వచ్చాము. డాక్టర్ 3:30 to 6:30 ఉండాలి ఈరోజు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం ఎక్స్టెండ్ అన్నమాట, అందుకని కాల్ చేసి ఇంకా ఉన్నారు అని చెప్పారు, అందుకని ఇంకా వెళ్ళేసి వచ్చామన్నమాట. అండ్ జనరల్ చెకప్ే కాబట్టి పెద్దగా టైం అంతా పట్టలేదు. ఇంకా 3:30కి అలా వెళ్ళాల్సింది, వెయిట్ చేసి 7:00కి వెళ్ళామన్నమాట, ఎందుకంటే అప్పుడే ఇంకా పాలు తాగితే కాసేపు లేవకుండా పడుకుంటుందని చెప్పి అంతసేపు వెయిట్ చేశాను. ఇంకేంటంటే మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదు, నైట్ పడుకోలేదు, మార్నింగ్ ఒక 2 hours పడుకుంది, మళ్ళీ ఆడుకుంటూనే ఉంది పొద్దున్న నుంచి, ఇంకా పడుకోలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడైనా కానీ కొంచెం డీప్ స్లీప్లో ఉందన్నమాట, అంటే మార్నింగ్ నుంచి పడుకోలేదు కాబట్టి ఇంకా స్లీప్ మంచి డీప్ స్లీప్లో ఉంది, అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళేసి వచ్చాము. మొత్తానికి నాకు యాక్చువల్గా ఏం చెప్పాలి అనిపించిందంటే మా మ్యారేజ్ అతిథి హోటల్లో అయిందన్నమాట. సో అప్పుడు పక్కనే బేబీ షాప్ ఉంటుంది, సో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాము నెక్స్ట్ నువ్వు అందులోకి వెళ్ళాలి తొందరగా అని చెప్పేసి అంటుండేవాళ్ళు అనమాట. మేము కూడా అప్పుడు అనుకున్నాను అనమాట, ఎందుకంటే నేను అతిథిలో అప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతోనే ఈవెంట్ అంతా ప్లాన్ చేసుకున్నాం అనమాట, అంటే వాళ్ళకే చెప్పేశాం. ఇంకా మళ్ళీ అప్పుడు 1 weekే టైం ఉందన్నమాట మాకు పెళ్ళికి, అందుకని చెప్పేసి ఇంకా హోటల్ వాళ్ళని ఈవెంట్ ఇంకా డెకరేషన్ వాళ్ళని అందరినీ హోటల్ వాళ్ళని మాట్లాడమని చెప్పామన్నమాట, అందుకని చెప్పి ఎక్కువ టైం లేదని కంప్లీట్గా అతిథి వాళ్ళకే ఇచ్చేసాము. మొత్తం వాళ్ళే ప్లాన్ చేశారన్నమాట, క్యాటరింగ్ డెకరేషన్ అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు ఇంకా పే చేస్తే. అయితే నాకు ఏంటంటే నేను ఫస్ట్ నా పేరు మీద ఒకటి ఉంది అని, అంటే నాకు సంపాదించుకుంది నా పేరుపైన ఒకటి ఉంది అంటే నా స్కూటీ అన్నమాట, వెస్పా స్కూటీ. సో ఆ స్కూటీ నాకు చాలా ఇష్టం. అండ్ ఇన్ని సంవత్సరాలు నాకు పెళ్ళికి ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా ఈ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో కూడా ఎంత హెల్ప్ఫుల్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ చక్కగా వెళ్ళిపోయి వచ్చేసేదాన్ని. నాకు ఎప్పుడు ఈ 5 years అసలు ఎప్పుడు ట్రబుల్ చేయలేదు అన్నమాట, ఈ 5.5 years అయింది అసలు ట్రబుల్ చేయలేదు, అంత మంచిగా నాకు చాలా ఇష్టం అన్నమాట నా స్కూటీ అంటే. అండ్ ఫస్ట్ ఒకటి నా పేరు మీద ఉంది అంటే స్కూటీ అని చెప్పాను కదా, ఏంటంటే నేను అప్పటి వరకు ట్యూషన్స్ అలా చెప్పేదాన్ని, హోమ్ ట్యూషన్స్ అలాగా నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత కాసేపు అలా బోర్ కొట్టినప్పుడు ట్యూషన్స్ అలా చెప్పాలి అనిపించేది. ఇంకా ఆ చెప్పిన డబ్బుతో నేను నాకు చైన్ తీసుకున్నాను, ఒక చైన్ కొనుక్కున్నాను అండ్ ఒక రింగు కొనుక్కున్నాను గోల్డ్వి. అవి కాకుండా ఇలా నాకు బాగా ఇష్టమైంది అంటే నేను స్కూటీ కొనుక్కోవడం, ఆ విషయం అయితే ఫుల్ ప్రౌడ్గా చెప్పుకుంటాను అనమాట, నేను ఇది కంప్లీట్గా నేనే కొనుక్కున్నాను అని చెప్పి. ఆ గోల్డ్ కొనుక్కోవడం అది కూడా అది కొనుక్కునే వరకు అది బాగా నచ్చింది, స్కూటీ కొనుక్కున్న తర్వాత బాగా నచ్చింది. ఎందుకు అంటే గోల్డ్ అంటే నేను తీసి పక్కన పెట్టినా కానీ అది నాకు పెద్ద ఏదో ఒక టైంలో ఒకలాగా యూజ్ అవుతుంది, కానీ స్కూటీ కొన్న తర్వాత నుంచి నాకు ఎంత యూజ్ అయిందో నేనే చెప్పలేను, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వెంటనే ఇక ఎవరి గురించి ఆలోచించను, అంటే కంపల్సరీ రావాలి తోడుగా ఉండాలి అది అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించలేదు అన్నమాట కొన్న దగ్గర నుంచి. ముందైనా కానీ నాకు ఇష్టం ఉంటే నేను నచ్చుకుంటేనే వెళ్ళిపోయేదాన్ని, తక్కువ దూరం ఉంటే లేదంటే బస్సులో అట్లా వెళ్ళిపోయేదాన్ని, ఆటో అలా వెళ్ళిపోయేదాన్ని. కానీ స్కూటీ వచ్చిన దగ్గర నుంచి అదేదో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండేది అన్నమాట, ఏదైనా కానీ వెంటనే చేసేయచ్చు అట్లా అని చెప్పి.
అందుకని చెప్పేసి అది బాగా నచ్చుతుంది నాకు, నా స్కూటీ అంటే అందుకని బాగా నచ్చుతుంది. అండ్ అది కాకుండా నేను అతిథికి అలా వెళ్ళినప్పుడు, అంటే ఆ రోడ్లో అలా వెళ్తున్నప్పుడు, మియాపూర్ ఆర్వీల్ కాలనీ కానీ అటు లింగంపల్లి సైడ్ అటు వెళ్తున్నప్పుడు దాని ముందు నుంచి వెళ్తాం కాబట్టి ప్రతిసారి అనిపించే అనమాట నాకు స్కూటీ ఉంది, నేను ఈ స్కూటీ కొనాలి అని చెప్పేసి అనిపించేది. ఆ స్కూటీ ఏంటంటే బేబీ షాప్లో బయట ఇలా వైట్ కలర్ స్కూటీ పెట్టేసి ఉండేది, వెస్పా. అందుకే నాకు అనిపించే అనమాట. ఇంకా అందులోనూ పెళ్లి కోసం పెళ్లి పనుల్లో ఊరికి అతిథికి అలా మాట్లాడడానికి అలా వెళ్ళినప్పుడు ఇంకెక్కువ అనిపించేది, నేను నా బేబీ పుట్టగానే నేను ఇది కొని ఇవ్వాలి అని చెప్పేసి మా తేజాకి కూడా చెప్పేదాన్ని అనమాట. నాకు వెస్పా స్కూటీ ఉంది కదా, మన బేబీకి కూడా స్కూటీ కొనిద్దాం ఇది అని చెప్పేసి అనిపించేది అనమాట. అప్పుడు నేను చూసినప్పుడు అది 5700 రూపీస్ ఉన్నది మా పెళ్ళి అప్పుడు 2020 ఫిబ్రవరిలో అప్పుడు చూశాను నేను, అప్పుడు 5700 ఉందన్నమాట దాని కాస్ట్ ఆ షాప్లో చూశాను. మళ్ళీ ఈరోజు మేము బేబీ కోసం క్రాడిల్స్ అవి చూడడానికని వెళ్ళామన్నమాట, అప్పుడు ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందంటే 10,000 ఉంది. అప్పటికి ఇప్పటికి ఎక్కువ ఇయర్స్లోనే బాగానే ఇలా ఎక్కువ కాస్ట్ పెరిగిపోతూ ఉన్నాయి కదా అలా. కానీ ఏదైనా సరే ఫస్ట్ నాకు నా స్కూటీ అంటే చాలా ఇష్టం కదా, నా బేబీకి కూడా అదే కొనిస్తాను అని చెప్పి అనిపించింది అనమాట. అప్పుడు పెళ్ళిలో ఎందుకో ఊరికే అలా అనుకున్నాను, ఇప్పుడు నిజంగానే అంటే అది గుర్తొస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ప్రతిసారి మేము ఈ ప్లేస్ నుంచి ఇలా పాస్ అవుతున్న ప్రతిసారి అనుకుంటాం అనమాట, ఇలాగే ఫ్లాష్ బ్యాక్ అంతా మళ్ళీ మెమరీస్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఈసారి మాత్రం ఇలా షేర్ చేసుకోవాలి అని అనిపించింది.